మండలం బానూర్ బీడీఎల్ ఫ్యాక్టరీలో పనిచేసే సిఐఎస్ఎఫ్ జవాన్ వెంకటేశ్వర్లు చనిపోయారు. డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్లేందుకు బస్సు దిగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు తుపాకీ పేలి గొంతు భాగం నుండి తలలోకి దూసుకెళ్లింది బుల్లెట్. స్పాట్లోనే మృతి చెందాడు. ఏడాదిన్నర క్రితమే బీడీఎల్ పరిశ్రమకు ట్రాన్స్ఫర్ పై వచ్చాడు వెంకటేశ్వర్లు. మృతునికి భార్య లక్ష్మీదేవి, 9 ఏళ్ల కొడుకు సాయి, 8 ఏళ్ల కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.